भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। हरे कृष्ण प्रभु जी, हरे కృష్ణ అండి, అందరికీ వెల్కమ్. సో ఈరోజు మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకుందాం. కృష్ణ ప్రభు సో జీ. మనకి జడభర్తుడు గురించి స్టార్ట్ చేశాము. జడభర్తుడు కర్మకాండలో ఉండాలి అని అనుకోలేదు. ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు కాబట్టి బ్రాహ్మణులు సహజంగానే కొంతవరకు వేదాలని శాస్త్రాలని చదివి ఉంటారు. అలానే ఈయన తండ్రి అయినటువంటి ఆయన కూడా చాలా శాస్త్రాలను చదివారు, వేదాలను చదివారు. అయితే ఆయనకి వేదాల యొక్క సారం అనేటువంటిది అర్థం కాలేదు. అందుకనే ఆయన కర్మకాండలోనే ఉండిపోయారు. అనేక రకాలైనటువంటి కర్మకాండకు సంబంధించినటువంటి విధి విధానాలను ఆయన ఫాలో అవుతూ ఉన్నారు. అదేవిధంగా తన పుత్రుడైనటువంటి జడభరతుడిని కూడా గొప్పగా విద్యావంతుడిని చేయాలి, పండితుడిని చేయాలి, అలానే ఆయనకు కూడా అన్ని రకాల ఉపనయన సంస్కారాలు చేసి ఆయన గృహస్థుని చేయాలి అని అనుకుంటారు. కానీ జడభరతుడు ఆల్రెడీ జ్ఞానవంతుడు కాబట్టి ఇవన్నీ కూడా కర్మకాండ, ఇందులోకి మళ్ళీ దిగితే మళ్ళీ ఆయన ఎక్కడ భౌతికంగా బంధింపబడతాను అనేటువంటి విషయాన్ని ఆయన అర్థం చేసుకున్నారు. అంటే కర్మకాండ అనేటువంటిది మనకేదో ముక్తినిచ్చేటువంటిది కాదు, భక్తులు కర్మకాండకి చాలా దూరంగా ఉంటారు అనేటువంటి విషయం మనకి జడభరతుడి ద్వారా అర్థమవుతుంది. సో అందుకనే జడభరతుడు ఒకవేళ ఈయన మాట్లాడితే ఏదో ఒక రకంగా బలవంతంగా సరే ఈయన ఒప్పించేస్తారేమో అని చెప్పేసి ఆయన ఒక మందుడిలాగా, ఆయన చెవిటివాడిలాగా, గుడ్డివాడిలాగా, మూగవాడిలాగా ఆయన నటన చేయటం మొదలుపెట్టాడు. అలా చేస్తే ఆయన ఒక పిచ్చివాడు అని అనుకుంటారు. కానీ తండ్రి మాత్రం ప్రేమ ఉంది కాబట్టి ఆయన మీద, సో ఎలా అయినా సరే ఈయన పండితుడిని చేయాలి అని ఆయన చివరి క్షణం వరకు కూడా ఈయన మీద ఆశలు పెట్టుకుని ఈయనకి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కానీ చివరికి ఆయన పిచ్చివాళ్ళు అనే యాక్షన్ చేస్తూ కనీసం ఒక గాయత్రి మంత్రాన్ని కూడా ఎన్ని రోజులైనా కానీ 4 నెలలైనా కానీ నేర్చుకోలేకపోతారు. సో ఆ విధంగా ఆయన యొక్క పిచ్చితనాన్ని చూపిస్తూ ఆయన భౌతికమైనటువంటి విషయాలకి దూరంగా ఉండడం అనేటువంటిది జరిగింది. ఆయన మరణించిన తర్వాత మరి జడభరతుని తల్లి, అంటే రెండవ భార్య, ఆయన తండ్రికి రెండవ భార్య, ఆమె కూడా సతీ సహగమనం చేసి మరణించడం అనేటువంటి జరుగుతుంది. ముందుగా జడభరతుని సవితి తల్లికి అప్పచెప్పి ఆమె కూడా సతీ సహగమనం చేయడం అనేటువంటిది జరిగింది. సో మరి ఇక సతీ సవితి తల్లి పుత్రుడు అంటే జడభరతుడి యొక్క సోదరులు, ఈయన ఒక పిచ్చివాడు, ఈయనకి ఏమి జ్ఞానం నేర్పినా వేస్ట్, తండ్రి అనవసరంగా సమయం మొత్తం వృధా చేశాడు, ఈయన ఎలాగూ జ్ఞానం నేర్చుకోడు. కానీ ఈయన మీద సమయాన్ని వృధా చేసి తండ్రి ఏమీ పొందలేకపోయాడు, అందుకనే మనం కూడా ఈయన పట్టించుకోవద్దని చెప్పేసి ఆయన పిచ్చివాడిలాగానే పరిగణించడం అనేటువంటిది జరిగింది. సో అది మనం ఇక్కడ వరకు చూసాం, 9 మంది సోదరులు. సో అది అంతవరకు మనము చూసాము. వాళ్ళు మహోన్నతమైనటువంటి స్థితిని, జడభరతుడి యొక్క మహోన్నతమైనటువంటి స్థితిని వాళ్ళు అర్థం చేసుకోలేదు కాబట్టి జడభరతుడి యొక్క గొప్పతనాన్ని వాళ్ళకి తెలియలేదు. 9 నుంచి ఈరోజు చదువుదామండి శ్లోకం. 9వ అధ్యాయం, 5వ స్కందం, 9వ అధ్యాయం, 9, 10 శ్లోకాలు ఈరోజు. సచ ప్రాకృతైర్విధ సచ సచ ప్రాకృతైర్విపధ పశుభిర్ముత్తజడభదిరముకేత్యభిభాష్యమాణో యథా తదనురూపాణి. ప్రభాషతే కర్మాణి చ కార్యమాణః. అరేచ్ఛయా కరోతి విష్టితో. వేతనతో వా యాచ్ఞయా. యదృచ్ఛయా వోపసాధితమల్పం.
ఎదురుచ్చయామాసాదితమల్పం బహుముష్టం కదన్నం బహుముష్టం కదన్నం వాభ్యవహారతి పరం నేంద్రియ ప్రీతి నిమిత్తం వాభ్యవహారతి పరం నేంద్రియ ప్రీతి నిమిత్తం నిత్య నివృత్త నిమిత్తస్వ నిత్య నిత్య నివృత్తి నివృత్తి నిమిత్తం సిద్ధ విశుద్ధానుభ వానంద సిద్ధ విశుద్ధానుభవానంద స్వాత్మలాభాదిగమః స్వాత్మలాభాదిగమః సుఖదుఃఖయోర్ద్వంద్వ నిమిత్తమో నిమిత్తయో సుఖదుఃఖయోర్ద్వంద్వ సంభావిత దేహాభిమానః సంభావిత దేహాభిమానః ఉష్ణవాత వర్షేషు శీతోష్ణవాత వర్షేషు వృష ఇవానావృతాంగ పీనః వృష ఇవానావృతాంగ పీనః సంహననాంగ స్థనిల స్థనిల సంవేశనాన్ ఉన్మర్ధనామజ్జ నరజస మహామణిరివానభి మహామణిరివానభి వక్త బ్రహ్మ వర్చస ఉపటావృత కటిరుప్పవీతే నూరు మషిన ద్విజాతిరితి నూరు మషిన ద్విజాతిరితి బ్రహ్మ బంధురితి బ్రహ్మ బంధురితి సంయయాత జ్ఞతనావమతో విచచార హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. నీచ జనులు నిజమునకు పశువులకు ఏమాత్రమో తీసిపోరు. పశువులు నాలుగు పాదములు కలిగినవి కాగా అట్టి వారి రెండు కలిగి ఉండుట ఒక్కటయే భేదం. అట్టి ద్విపాద పశుతుల్యులు జడభృతుని జడు మందుడు చెవిటివాడు మోగవాడు అని పిలిచెడువారు. వారు అతని పట్ల అమర్యాదగా వర్తించిరి. అతడు కూడా వారి ఎదుట బధిరుడు అంధుడు జడు అయిన ఉన్మత్తుని వలనే ప్రవర్తించెను. తాను అటువంటి వాడను కానని ప్రతివాదం చేయుట గాని వారికి నచ్చజెప్పడి యత్నము గాని అతడు చేయలేదు. ఇతరులు ఏదని పని చేయించుకొనగోరినచో వారి అభిమతమును అనుసరించి అతడు పని చేసేటివాడు. భిక్షచే గాని వేతనముచే గాని ప్రారంధ వశమున గాని లభించిన ఆహారం అతడు స్వీకరించేవాడు. అది కొంచెమైనను రుచికరమైనదైనను పాచిపోయినది లేదా రుచి లేనిదైనను అతడు పట్టించుకొనలేదు. దేహాత్మ భావన నుండి అది వరకే ముక్తుడైనందున అతడు ఏనాడు ఇంద్రియ తృప్తి కొరకు భుజింపలేదు. దేహాత్మ భావనయే మనుషునికి రుచికర ఆహారము రుచిరహితమైన ఆహారం అనే భేదమును కలిగించును. దివ్యమగు భక్తి యోగ భావనాపూర్ణుడైనందున అతడు ద్వంద్వములచే ప్రభావితుడు కాలేదు. నిజమునకు అతని దేహము వృషభ దేహం వలె పరిపుష్టముగాను అతని అవయవములు సుదృఢముగాను ఉండెను. శీతోష్ణములను గాని గాలి వానలను గాని అతడు లక్ష్య పెట్టలేదు. ఎన్నడనూ అతడు శరీరమును కప్పుకొనలేదు. నేలపైననే పరుండెడి అతడు తైల సంస్కారమును చేసుకొనలేదు. స్నానమాడలేదు. ధూళిచే విలువైన మణితేజము కప్పబడినట్లు దేహము మురికిగా ఉన్నందున అతని ఆధ్యాత్మిక తేజము మరియు జ్ఞానము కప్పబడినవి. కేవలము అతడు ఒక కౌపీనమును నల్లగా మారిన యజ్ఞోపవీతమును ధరించి ఉండెను. బ్రాహ్మణ వంశం నా జన్మించినాడని తెలుసుకుని జనులు అతన్ని బ్రాహ్మణ బంధువు అని పిలిచెడువారు. ఆ విధముగా లౌకికులచే అవమానితుడు నిర్లక్ష్య పరుపబడిన వాడు అయి అతడు సర్వత్రా చరించుచుండెను. భాష్యం: దేహస్మృతి నాహియారా సంసార బంధన కాహాతారా అని నరోత్తమ దాసు ఠాకూర్లు గానం చేసిరి. దేహపోషణ వాంఛలేనివాడు
లేదా దేహమును చక్కగా ఉంచవలననేది ఆతృత లేకుండా ఏ పరిస్థితి అందైనను సంతృప్తి చెంది ఉండేవాడు ఉన్మత్తుడు గాని ముక్త పురుషుడు గాని అయి ఉండవలను. నిజమునకు భర్త మహారాజు ఈ జన్మమున ద్వంద్వముల నుండి పూర్తిగా ముక్తుడై ఉండెను. పరమహంస అయినందున అతడు దేహపరమగు సౌకర్యములను లక్ష్యపట్టలేదు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో జడభరతుడు ఎంత స్ట్రాంగ్ గా హరే కృష్ణ ప్రభు. సో జడభరతుడు ఎంత స్ట్రాంగ్ గా డెసిషన్ తీసుకున్నారంటే, ఇంతకు ముందు జన్మలో ఒకలాగా తన లక్ష్యం నుంచి డీవియేట్ అవ్వాలి అని అనుకోలేదు. ఇంతకు ముందు జన్మలో అప్పుడు కూడా ఆయన ఆధ్యాత్మికంగానే ఉన్నారు, అప్పుడు కూడా భగవద్ధామానికి వెళ్ళాలి అనే కోరికతోనే ఉన్నారు, అప్పుడు కూడా ఆధ్యాత్మిక సాధన చేశారు, భక్తి చేశారు. కానీ ఎప్పుడు ఇలా పతనం చెందుతారు అని ఊహించలేదు ఆయన. అంటే ఇలా చేస్తే ఇలా అయిపోతుంది అనేటువంటి ఆలోచన ఆయనకి రాలేదు. మనసు చాలా భయంకరమైనది, చాలా డేంజర్ అనేటువంటి విషయం తన తండ్రి చెప్పినా కానీ మరి చివరి సమయానికి వచ్చేసరికి ఆయనకి అది గుర్తు రాలేదు. చాలా ఏం పర్వాలేదులే అనుకున్నాడో, లేకపోతే ఆధ్యాత్మికంగా నేను గట్టిగానే ఉన్నాను అనుకున్నాడో ఏమో తెలియదు. లేదు అని అంటే మనలాంటి వాళ్ళకి భక్తిలో భావ స్టేజ్కి వెళ్ళినటువంటి వాళ్ళు కూడా పడిపోతారు. మనసు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి అనేటువంటి విషయం తెలియజేయాలనుకున్నారో ఏమో. అందుకనే ఆయన అప్పుడు ఆయన లక్ష్యం నుంచి డీవియేట్ అవ్వడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత కోల్పోయినటువంటి రెండవ జన్మ ఇది. రెండు జన్మలు కోల్పోయి మూడవ జన్మలో ఉన్నారు ఇప్పుడు. భరతుడుగా మరణించి, జింక పిల్లగా మరణించి, ఇప్పుడు జడభరతుడుగా జన్మించారు. ఈసారి మాత్రం తన లక్ష్యం నుంచి ఎటువంటి పరిస్థితుల్లోనూ దూరం అవ్వాలి అని అనుకోలేదు. అందుకనే చాలా స్ట్రాంగ్గా ఆయన నిర్ణయం తీసుకొని ఆయన ఒక జడుగా యాక్షన్ చేస్తున్నాడు. సో జడుగా నటన చేయటం అనేటువంటిది జరిగింది. సో మూర్ఖ జనాలు ఆయనకి ఉన్నటువంటి జ్ఞానాన్ని గుర్తించక ఆయన్ని పిచ్చివాడని, లేదా గుడ్డివాడని, లేకపోతే చెవిటివాడని, అలా ఒక పిచ్చోడిని ఏ విధంగా అయితే చూస్తామో అదే విధంగా అందరూ చూడటం అనేటువంటి జరిగింది. అలా అని వాడిని వదిలిపెట్టలేదు. ఆయనకి అనేక రకాల పనులు చేయించుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేశారు. ఆయనతో అన్ని రకాల పనులు చేయించుకున్నారు. పనులు చేయించుకొని భిక్ష ఇవ్వడము, లేకపోతే ఎంతో కొంత వేతనం ఇవ్వడము, అలా చేయడం అనేటువంటిది చేశారు. కానీ జడభరతుడు మాత్రం ఎప్పుడూ కూడా ఆర్గ్యూ చేయలేదు. నేను పిచ్చివాడిని కాదు అని అనలేదు. వాళ్ళు పిచ్చివాడు అంటే సరే అన్నాడు. పని చెప్తే పని చేశాడు. ఆర్గ్యుమెంట్ చేయలేదు. ఆర్గ్యుమెంట్ చేయడం వల్ల వచ్చేటువంటి లాభం లేదు. ఆయనకు కావాల్సిందల్లా ఏమిటి అంటే భౌతికమైనటువంటి విషయాల పట్ల దూరంగా ఉండడం, భౌతికమైనటువంటి ముచ్చట్లు, భౌతికమైనటువంటి విషయాలను వినడము, భౌతికమైనటువంటి విషయాలను చూడడము ఏమి చేయాలి అని అనుకోలేదు. అందుకని నాకు ఎంతవరకు ప్రారంభం ఉందో అంతవరకు నేను గ్రహిస్తాను అని అనుకున్నాడు. భౌతికంగా ఆయన కష్టపడలేదు. శరీరానికి సంబంధించినటువంటి సుఖ సౌఖ్యాలను కూడా చూడలేదు. ఎందుకంటే ఆయన దేహాత్మ భావంలో లేడు. నేను శరీరం అని అనుకోలేదు. నేను శరీరం అని అనుకున్నటువంటి వాళ్ళే శరీరానికి సంబంధించిన సౌందర్యం కోసం, లేకపోతే శరీరానికి సంబంధించినటువంటి సకల సౌకర్యాల కోసం వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు. కానీ ఈయన అలా ఏం చేయలేదు. ఈయన ఒక కౌపీనాన్ని మాత్రం ధరించి ఉన్నారు అంతే. జంజం వేసుకున్నారు, ఎప్పుడు స్నానం చేయలేదు కాబట్టి జంజం కూడా నల్లగా అయిపోయింది, కౌపీనం కూడా నల్లగా అయిపోయింది. సో ఆ విధంగా ఆయన మట్టితో కప్పబడి ఉన్నారు. ఏ విధంగా అయితే ఒక వజ్రం మట్టితో కప్పబడి ఉంటుందో ఆ విధంగా ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్నటువంటి ఈయన వజ్రం లాంటి వాడు ఈయన ఈ యొక్క భౌతికమైనటువంటి శరీరం మీద ఉన్నటువంటి దుమ్ముతోటి కప్పబడి ఉన్నాడు. సో అలా ఉండడం అంటే ఏంటి అని అంటే దేహాత్మ భావంలో లేడు అని చెప్పడం అనమాట. సో ఆ రకంగా ఆయన ఆత్మస్థాయిలోనే నెలకొని ఉన్నారు. దేహానికి సంబంధించినటువంటి సుఖ సౌఖ్యాల గురించి ఆయన ఆలోచించలేదు. అందుకనే ఆయనకి శీతోష్ణ సుఖ దుఃఖాలు అనేటువంటివి ఆయనకి పట్టలేదు. ఎంత ఉష్ణం ఉన్నా ఎంత శీతలం ఉన్నా ఆయన ఏమీ శరీరానికి కావాల్సినటువంటి జాగ్రత్తలు ఏం తీసుకోలేదు. ద్వంద్వాలకి అతీతంగా ఉన్నారు. ఒక శుద్ధ భక్తుడు ఎలా ఉండాలో అలానే ఉన్నారు. ఆయన ఎప్పుడూ కూడా శరీరానికి సంబంధించి ఈ కప్పుకుందాము, లేకపోతే ఇక్కడ స్నానం చేద్దాము, శుభ్రంగా ఉందాము, ఇలాంటి ఆలోచనలు కూడా ఆయన చేయలేదన్నమాట. సో ఆయనకున్నటువంటి మురికితోటి ఆయనకున్నటువంటి ఆధ్యాత్మిక తేజము జ్ఞానము కప్పబడి ఉంది అనేటువంటి విషయం చెప్పారు. ఓకే, అలా ఉండడం వల్ల ఏమైంది అని అంటే లౌకికులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అవమానించడం అనేటువంటిది మొదలుపెట్టారు. ఓకే, ఆయన అవమానిస్తూ ఉంటే ఆయన సర్వత్రా తిరుగుతూ ఉన్నారు. ఆ విధంగా ఆయన జీవితం అనేటువంటిది కొనసాగుతుంది. ఓకే, యథాతు పరత ఆహారం కర్మ వేతనతా యజమానః
भिरपि केदार कर्मणि निरूपितस्तदपि करोति किन्तु विषमं ण्याकलीकरण कुल्माशाधीन्य అందరూ ఒక్కసారి చెప్పండి. రామారావు ప్రభుజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. జడభర్తుడు కేవలము ఆహారము కొరకే పనిచేసేది వాడు. అతని సవతి సోదరులు దానిని అదునుగా కొని కొద్దిగా అన్నం పెట్టి అతని వ్యవసాయ పనుల్లో నియోగించేది వారు. కానీ నిజమునకు పొలము పని అతనికి తెలియదు. మట్టిని ఎచ్చట నిరుపవలనో, ఎచ్చట భూమి మిట్టపల్లములుగా చేయవలనో అతడు ఎరగకుండెను. నూకలను, నువ్వు పిండిని, తవుడును, పురుగు పట్టిన ధాన్యమును, మాడిన అన్నమును సోదరులు వసగా అది అమృతమైన చందమును అతడు పరమ ఆనందంతో స్వీకరించేవాడు. ఎటువంటి కోపము లేకుండా దానిని అతడు ముదముతో భుజించేవాడు. హరి కృష్ణ ప్రభుజీ. ఓకే, సో ఇంట్లో వాళ్ళు కూడా ఆయన అర్థం చేసుకోలేదు కదా. సో ఎలాగూ తింటున్నాడు కదా, ఇంతటి అనేక రకాల పనులు చేయించుకోవచ్చు అనుకున్నారు. అందుకనే ఆయనకి వ్యవసాయానికి సంబంధించినటువంటి పనులు ఇచ్చారు. ఆ వ్యవసాయానికి సంబంధించిన పనులు అంటే ఏంటి అంటే శరీరానికి హరి అయినటువంటి పనులు అనమాట. సో ఏవైతే పనులు వాళ్ళు భారీ అయినటువంటి పనులు వాళ్ళు చేయలేరో అలాంటి పనులని జడభర్తుడికి ఇచ్చేసి ఇంక తిండి పెడితే చాలు, ఇంకేం అవసరం లేదు, తిండి పెట్టేసి అనేక రకాల పనులు చేయించుకోవచ్చు అని అనుకున్నారు. అయితే ఎలాంటి అన్నం పెడుతున్నారంట ఆయనకి అని అంటే నూకలన్నం, నువ్వు పిండన్నం, తవుడుని, పురుగు పట్టినటువంటి ధాన్యాన్ని, మాడిన అన్నాన్ని, వాళ్ళు తినగా మిగిలిపోయినటువంటి దాన్ని, అలాంటివన్నీ కూడా సోదరుడైనటువంటి జడభర్తుడికి పెట్టడం అనేటువంటి జరుగుతుంది. అలా పెట్టి ఆయన్ని పొలానికి పొలం పనులు చేయడానికి ఉపయోగించుకోవడం అనేటువంటిది జరిగింది. అలా చేసినా కానీ జడభర్తుడికి ఏమి కోపం లేదు, జడభర్తుడికి ఏమి బాధ లేదు. ఆయన సంతోషంగా వాళ్ళు పెట్టిందంతా కూడా స్వీకరించడం అనేటువంటిది జరిగింది అనమాట. చదవండి ప్రభు. భాష్యము పరమహింస స్థితి భగవద్గీత 2.15 నందు సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే అని వర్ణింపబడినది. ఈ భౌతిక జగత్తునందరి సుఖదుఃఖము అనేది ద్వంద్వముల ఎడ నిర్వీకారుడైనప్పుడు మనుజుడు అమృతత్వమునకు అర్హుడగు. భరతుడు ఈ జగత్తునందరి తన కార్యమును పూర్తి కావించుకునవని తీవ్ర నిశ్చయం కావించుకునియే ద్వంద్వమును పూర్తిగా నిర్లక్ష్యపరిచను. పూర్తిగా కృష్ణగత చిత్తుడైన అతడు మంచి చెడులను సుఖదుఃఖములను విస్మరించను. ఈ విషయమున చైతన్య చరితామృతము అంచలీల 4.176 నుండి తెలుబడినది. ద్వైతే భద్రా భద్ర జ్ఞాన నభమోనో ధర్మ ఏయి బాల ఏయి మంద సభభ్రమే. ఈ భౌతిక జగత్తునందు సుఖదుఃఖ భావనలు రెండును మానసిక కల్పనలే కనుక మ్యూట్ అయ్యారు ప్రభుజీ. కానీ అతడు అటువంటి భావనను అనుకరించడం కాక నిజముగానే అట్టి ఆధ్యాత్మిక సమత్వ స్థితిలో నెలకొనాలి. హరే కృష్ణ ప్రభుజీ. ఇది మంచిది ఇది చెడ్డది అని పలుకుట పొరపాటే. ఈ ద్వంద్వపూర్ణ జగత్తులో ఇది మంచిది లేదా చెడ్డది అని తలుచుట కేవలం మనోకల్పనమే అని మనుషులు తెలుసుకునవలేదు. కానీ అతడు అటువంటి భావనను అనుకరించడం కాక నిజముగానే అట్టి ఆధ్యాత్మిక సమస్థితిలో నెలకొనను. మనం ఎప్పుడో చాలా సార్లు చాలా విషయాలు మాట్లాడుతూ ఉంటాం కానీ దాన్ని అనుసరించడం అనేటువంటిది చెయ్యం. కానీ ఇక్కడ ఈయన అనుసరిస్తున్నాడు, పరమహంస స్థితిలో ఉన్నాడు. పరమహంస స్థితిలో ఉన్నటువంటి వ్యక్తికి
ఎలా ఉంటారు అనేటువంటి విషయం మనకి రెండవ అధ్యాయంలో 15వ శ్లోకంలో తెలియజేయడం అనేటువంటిది తెలియజేశారు. అందులో ఏమన్నారు అని అంటే సుఖ దుఃఖం ధీరం సో అమృతత్వాయ కల్పతే, అంటే భౌతిక జగత్తులో ఉన్నటువంటి సుఖ దుఃఖాలు అనేటువంటి ద్వంద్వాల యెడ నిర్వికారుడైనప్పుడు మనుషుడు అమృతత్వమునకు అర్హుడవును. అమృతత్వం అంటే హరే కృష్ణ, అమృతత్వం అంటే శుద్ధ భక్తిక. అమృతత్వం అంటే అమృతం ఇప్పుడు అమృతం తాగితే ఏమవుతుందండి? చావు రాదు. అమృతత్వం అంటే మృతము లేనిది, నిత్యుడుగా ఉంటారు అది. మాత్రం మృతము లేనిది ప్రభుజీ, చిరంజీవత్వం ప్రభుజీ, నిత్యుడుగా చిరంజీవత్వం, ఆనందము సుఖము ఆరోగ్యము అన్ని ఉంటాయి. అమృతత్వం చావు పుట్టుక లేకపోవడం. ఓకే, అంటే చావు నుంచి పుట్టుక నుంచి అనే సైకిల్ నుంచి బయటికి రావడం అనమాట. అది అమృతత్వం అంటే. యాక్చువల్గా మనం ఏమనుకుంటాం అంటే అమృతత్వం అంటే ఏదో అమృతం ఉంటుంది, దాన్ని తాగితే మనం శరీరం ఎప్పటికీ కూడా యవ్వనంగానే ఉంటుంది, దాన్ని తాగడం వల్ల మనం ఎప్పటికీ ముసలివాళ్ళం కావు, మరణించము అని అనుకుంటారు. భౌతిక విశ్వంలో అలాంటి అమృతం ఎక్కడా లేదు. ఈవెన్ స్వర్గలోకంలో దేవతలు కూడా అమృతం తాగి ఉంటారు వాళ్ళు, అందుకనే వాళ్ళు ఎప్పటికీ కూడా మరణించరు అని అంటారు. స్వర్గలోకంలో ఉన్నటువంటి దేవతలకు కూడా ఆయు పరిమాణం తీరిపోతే వాళ్ళు మరణిస్తారు, కాకపోతే వాళ్ళు ఎక్కువ కాలం బ్రతుకుతారు. అమృతత్వం అనేటువంటిది లేదు ఈ భౌతిక విషయంలో. అసలు అమృతత్వం ఏమిటి, అసలు నిజమైనటువంటి అమృతత్వం ఏమిటి అని అంటే, వ్యక్తి ఒకసారి శరీరాన్ని కోల్పోయిన తర్వాత మళ్ళీ ఆధ్యాత్మిక శరీరాన్ని పొంది మళ్ళీ తిరిగి భౌతిక శరీరాన్ని పొందకుండా ఉండడం అనేటువంటిది నిజమైనటువంటి అమృతత్వం. అది ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు వస్తుంది అంటే పరమహంస స్థితిలో ఉన్నప్పుడు వస్తుంది. సో పరమహంసలో స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి దేనికి, ద్వంద్వాలకి నిర్వికారుడవుతాడు అని అంటున్నారు. నిర్వికారుడు అవడం అంటే నిర్వికారుడు అవడం అంటే కోరికలు లేనివాడు, ద్వంద్వాల వల్ల ప్రభావితుడు కాడు, ఎటువంటి పరిస్థితికి చలించకుండా ఉండటం ప్రభుజీ. చెలించకుండా వికారం అంటే ఏమిటంటే మార్పుకి గురి అవ్వడం. సో అలాంటి విషయాలకి ఆయన చెలించకుండా ఉండడం. సో ద్వంద్వాలకి చెలించకుండా ఉన్నటువంటి వ్యక్తి అమృతత్వాన్ని పొందుతాడు అనేటువంటి విషయం చెప్తున్నారు, అంటే ముక్తిని పొందుతాడు. ఓకే, సో మనకి ఇప్పుడు చూస్తే భరతుడు కూడా ఆయన అనుభవిస్తున్నటువంటి సుఖానికైనా దుఃఖానికైనా కానీ ఆయన చెలించట్లేదు. సుఖాన్ని కూడా అలానే తీసుకున్నారు, దుఃఖాన్ని కూడా అలానే తీసుకున్నారు. ఆయనకి పెట్టినటువంటి ఫుడ్ మంచిదా చెడ్డదా ఇది కూడా ఆలోచించట్లేదు. అంటే భౌతిక విషయంలో ఇది మంచి ఇది చెడు అనేది ఏమి ఉండదు. ఒకవేళ అలా ఆలోచిస్తే మనం భ్రమలో ఉన్నట్లు అనేటువంటి విషయం చెప్తున్నారు. సో భౌతికమైనటువంటి దేని గురించి అయినా సరే ఇది మంచి ఇది చెడు, ఇది గొప్ప ఇది గొప్ప కాదు, ఇది బాగుంది ఇది బాగలేదు అనడం అనేటువంటిది అది మనం ఉన్నటువంటి మాయ వల్ల మాత్రమే అలా అంటాము. ఏది మంచిది కాదు, ఏది మంచిది కాదు అని అనుకోవాలి. సో అందుకనే మనకున్న దాంతో మనము అడ్జస్ట్ అవ్వాలి. సో ఆధ్యాత్మిక సమస్థితిలో ఉండాలి. సో ఇక్కడ మనకి జడభరతుడు అదే స్థాయిలో ఉన్నారు. అత కదాచిత్ కశ్చిన్ వృషలపతిర్భద్ర కాల్యై పురుష పశుమాలాభతాపత్యకామహ. తర్వాత ప్రభుజీ నాకు ఛాన్స్ ఇవ్వండి ప్రభుజీ. ఆ సమయమున శూద్ర వంశమున జన్మించిన దొంగల నాయకుడు ఒకడు పుత్రవాంశతో భద్రకాళికి పశుతుల్యుడగు ఒక జడుని బలి ఇవ్వగోరెను. భాష్యము. శూద్రుల వంటి అధమ తరగతి వారు కోరికలు తీరుటకు భద్రకాళిని పూజింతురు. ఆ ప్రయోజనమునకై వారు కొన్ని మార్లు నరబలి వసుగుతుండురు. దాని కొరకు వారు ఒక బుద్ధిహీనుడి అనగా
నరరూప పశువును ఎన్నుకొనేదరు. ఓకే, కొంతమంది తమోగుణంలో ఉన్నటువంటి వ్యక్తులు లేదంటే కోరికల కోసం పూజలు చేసేటువంటి వ్యక్తులు కాళికాదేవికి పూజ చేస్తారు. సో కాళికాదేవికి బలి ఇస్తే మంచి జరుగుతుంది, భౌతికమైనటువంటి కోరికలు తీరుతాయి అని అనుకుంటారు. అప్పట్లో ఒక దొంగలు దొంగకి దొంగల నాయకుడు ఉన్నాడు, ఆయనకి పిల్లలు లేరు. కాళికాదేవికి కనుక నరబలి ఇస్తే పిల్లలు పుడతారు అనేటువంటిది ఆయన నమ్మకం. నరబలి ఇవ్వాలి. సో ఇప్పుడు నరబలి ఇవ్వాలంటే ఏదో మంచిగా ఆరోగ్యంగా శక్తివంతంగా లేకపోతే తెలివిగా ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి బలి ఇస్తే ఆయన ఊరుకుంటాడా? ఊరుకోడు, ఎదురు తిరుగుతాడు. సో నరబలి అనేటువంటిది సక్సెస్ అవ్వదు. అందుకనే మూర్ఖుడైనటువంటి ఒక వ్యక్తిని, ఎదురు తిరిగి ఏం మాట్లాడినా కానీ ఎదురు తిరిగి చెప్పనటువంటి ఒక వ్యక్తిని, లేకపోతే బుద్ధి లేనటువంటి ఒక వ్యక్తిని, సుమారు పశువు స్థాయిలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని తీసుకురావాలి, ఒక మనిషిని తీసుకురావాలి, రెండు కాళ్ళ జంతువుని తీసుకురావాలి. సో అలాంటి జంతువుని తీసుకొచ్చి కనుక బలి ఇస్తే నరబలి ఇచ్చినట్లు అవుతుంది, ఆయనకు కావాల్సినటువంటి కోరికలు తీరిపోతాయి, ఆయనకి పిల్లలు పుడతారు. కాబట్టి ఇప్పుడు అలాంటి నరుడు కోసం ఆయన వెతుకుతున్నారు. ఓకే, తస్యః దైవ విముక్తస్య పశోః. పదవీం తదనుచరా నిసి నిసీధ సమయే తమసా వృథాయామనధి గత పశవ ఆకస్మికేన విధినా కేదారాం వీరాసనేన మృగవరాహాదిభ్యః సంరక్షమాణ మంగిరః ప్రవర సుతమపశ్యం చదవండి. జయ శ్రీకృష్ణ ప్రభుజీ. శ్రీకృష్ణ, ఆ దొంగల నాయకుడు బలి కొరకై ఒక పురుష పశువును బంధించాడు, కానీ అతడు తప్పించుకొనగా వానిని వెతుకుడని ఆ నాయకుడు తన అనుచరులను ఆజ్ఞాపించాడు. వారు అన్ని దిక్కులలో వెదికినను అతడు కనబడలేదు. రేయి అందు చిమ్మని చీకటి మాటున వారు అచ్చటచ్చట తిరుగుచు అంగీరస గోత్రోద్భవుడగు బ్రాహ్మణ పుత్రుడు జడభరతుడు ఉన్నట్టి పొలము కడకు వచ్చిరి. మృగములు అడవి పందుల బారి నుండి పొలమును కాపాడుచు అతడు ఒక మంచెపై కూర్చుండుటను వారు చూచిరి. సో ఆ దొంగల నాయకుడు అలాంటి ఒక వ్యక్తిని పట్టుకున్నారు. సో అలాంటి ఒక వ్యక్తిని పట్టుకున్నారు. ఎలాంటి వ్యక్తి అంటే ఆల్మోస్ట్ పశువులాగా ఉన్నటువంటి ఒక మనిషిని. సో పట్టుకొని ఆయన్ని బలిద్దాము అని అనుకున్నారు. అయితే ఆయన ఏదో రకంగా తప్పించుకొని పారిపోయాడు. సో కొంచెం తెలివితేటలున్నా కానీ తప్పించుకొని పారిపోతారు. సో ఆ కొంచెం తెలివితేటలు కూడా లేనటువంటి వాడు కావాలి వీళ్ళకి. మనిషే కానీ ఆ కొంచెం తప్పించుకొని పోవాలి అనేటువంటి జ్ఞానం కూడా లేనటువంటి వ్యక్తి కావాలి. కానీ ఇప్పుడు వీళ్ళు పట్టుకున్నటువంటి వ్యక్తి తప్పించుకొని పోయాడు. ఆయన వెతకడం కోసం దొంగల ముఠాకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కలిసి అన్ని దిక్కులా వెతుకుతూ ఉంటే వాళ్ళు చివరికి ఎక్కడికి వచ్చారు? జడభరతుడు ఏదైతే పొలాన్ని కాపలా కాస్తున్నాడో ఆ పొలం దగ్గరికి రావడం అనేటువంటిది జరిగింది. అక్కడ జడభరతుణ్ణి వాళ్ళు చూశారు. అతతయేన మననధ్య లక్షణమవమృశ భర్తృకర్మ నిష్పత్తి మన్యమానా భద్వారశనయా చండికా గృహముపనిన్యుర్ముధా వికసిత వదనాః హరే కృష్ణ ప్రభుజీ. దండు ప్రణామ్. హరే కృష్ణ టాల్ వైష్ణవ్ డివోట్స్. ప్లీజ్ యాక్సెప్ట్ మై హంబల్ ఆబ్లిగేషన్స్ ప్రభుజీ. పురుష పశువుకు తగిన సమస్త గుణములను జడభరతుడు కలిగినట్లుగా ఆ అనుచరులు భావించి అతడే బలికి తగినవాడని నిశ్చయించుకుని ముఖముల ఆనందముతో విప్పారగా
వారతనిని తాళ్లతో బంధించి కాళికాలయమునకు తెచ్చిరి. భాష్యం మీరు జడభరతుని చూశారు, సో వాళ్ళు ఎవరి కోసం అయితే ఎత్తుతున్నారో వాళ్ళైతే కనపడలేదు, కనపడకపోతే కనపడిపోయారు, కానీ ఇంకొక వ్యక్తి అయితే కనపడ్డాడు. సో ఈయన కూడా పశువుకేమి తక్కువ కాదు అని అనుకున్నారు, అందుకనే ఆయన్ని బంధించి తీసుకురావడం అనేటువంటి జరిగింది. ఎక్కడికి తీసుకొచ్చారు? కాళికాదేవి దగ్గర బలి ఇవ్వడానికి తీసుకొచ్చేసారు. భాష్యం శ్రీలప్రభా జయ శ్రీలప్రభాత్. కొన్ని ప్రాంతములలో ఇంకనూ కాళికాదేవికి నరబలి ఇవ్వబడుచున్నది, కానీ శూద్రులు దొంగలే అట్టి బలులను ఇచ్చిచుందురు. ధనమును కొల్లగొట్టుటియే వారి కార్యక్రమం. ఆ కార్య సాఫల్యమునకై వారు పశుతుల్యుడుకు నరుని కాళికాదేవికి బలి ఇచ్చెదరు. బుద్ధిమంతుడైన వానిని వారు ఆ దేవికి బలి ఇవ్వరనడి విషయము గమనింపదగినది. బ్రాహ్మణుని దేహము భరత మహారాజు చెవిటి వాణి వలె మూగవాణి వలె గోచరించినప్పటికీ ప్రపంచంలో అత్యంత తెలివి కలవాడు అతడే. అయినను దేవదేవునికి సంపూర్ణ శరణాగతుడై అతడు అదే పరిస్థితి యందు నిలిచి ఉండి బలి ఎసుగటికై దేవి చెంతకు తీసుకురాబడినప్పుడు ఏ విధముగాను అడ్డు చెప్పలేదు. గడచిన శ్లోకములలో మనకు తెలియవచ్చినట్లు అతడు శుద్ధుడముగా నన్నందున త్రాళ్లతో బంధింపబడును సులభముగా తప్పించుకొనగలిగేవాడే. కానీ అతడట్లు చేయక రక్షణము కొరకు కేవలము దేవదేవుని పైననే ఆధారపడెను. శ్రీకృష్ణ భగవాను శరణజుచ్చు విధానమును శ్రీల భక్తి వినోద ఠాకూరులు ఇట్లు వర్ణించేరి. మారోభిరాఖోభి ఏ ఇచ్ఛా తోహార నిత్య దాస ప్రతి తుయ అధికార. హే ప్రభు, నేనిప్పుడు నీ శరణజొచ్చినాను. నేను నీ నిత్య దాసుడును. చంపినా రక్షించినా నీ ఇష్టమే, నేను మాత్రము నీకు పూర్తిగా శరణాగతుడనే ఉన్నాను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. దొంగలు జడభరతుడిని మూర్ఖుడు అనుకున్నారు, కానీ జడభరతుడు జ్ఞానవంతుడు సమస్త విషయంలో ఎవరూ లేరు. జడభరతుడికి ఎంత జ్ఞానం ఉంది అని అంటే ఆయనకి తెలుసు భగవంతుడు రక్షించాలి అని అనుకుంటే ఎవరైనా సరే ఏమీ చేయలేరు. ఒకవేళ భగవంతుడు శిక్షించాలి అనుకుంటే ఎవరూ రక్షించలేరు. ఈ విషయం ఆయనకి తెలుసు, అందుకనే పూర్తి శరణాగతుడు. ఇప్పుడు మనకి మనం ఎంత భక్తి చేసినా మన భౌతికమైనటువంటి శరీరానికి ఏదైనా ఇబ్బంది కలిగింది అనుకోండి మనం ఏం చేస్తాం? మనం గొప్ప భక్తులు మనం అనుకుంటాం, కానీ భౌతికమైనటువంటి శరీరానికి ఏదైనా ఇబ్బంది కలిగింది అనుకోండి మనం ఏం చేస్తాం? దానికి రియాక్ట్ అవుతాం, రెస్పాండ్ అవుతాం, మనల్ని మనం తప్పించుకొని రక్షించుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేస్తాం. ఏదైనా సడన్గా ఏదైనా ఒక పులి వస్తుంది అనుకోండి మన మీదకి, లేదా ఏదైనా ఒక పాము వస్తుంది అనుకోండి మన వైపు, మనం ఏం చేస్తాం? వెంటనే తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తాం, దాని నుంచి దూరంగా వెళ్ళాలని ప్రయత్నం చేస్తాం. ఒకవేళ మనం కనుక నిజంగా శరణాగతులమై ఉంటే కృష్ణ భగవానుడికి, కృష్ణ భగవానుడు చూసుకుంటాడు. మనం స్పందించాము అని అంటే కృష్ణుడి మీద నమ్మకం లేనట్టు. కృష్ణుడి మీద పూర్తిగా శరణాగతుడైనటువంటి వ్యక్తి కృష్ణుడే రక్షిస్తాడు అని చెప్పేసి పూర్తిగా నమ్ముతాడు. అందుకనే మనకు చూస్తే ద్రౌపది కూడా వస్త్రాపహరణ సమయంలో ఆయన ఆమె ఫస్ట్ భీష్ముణ్ణి ద్రోణాచార్యుణ్ణి అందరినీ పిలిచింది. పిలిచినప్పుడు కృష్ణుడు రాల. తర్వాత తన ఐదుగురు వీరులైనటువంటి భర్తల్ని పిలిచింది, అప్పుడు కూడా కృష్ణుడు రాల. ఎప్పుడైతే ఆమె ఇంకా వీళ్ళ వల్ల ఎవరి వల్ల కాదు అని చెప్పేసి తను తానే రక్షించుకోవాలి అని అనుకుంది, తను తానే రక్షించుకోవాలి అని అనుకుని దుశ్శాసనుడు చీరను లాగుతూ ఉంటే ఆ చీరను గట్టిగా పట్టుకుంది ఆమె, అప్పుడు కూడా కృష్ణుడు రాల. సో ఆమె ఇంకా పూర్తిగా ఏమనుకుంది అని అంటే, ఇక నేను ఏం చేసినా కానీ ఇంకా నన్ను నేను రక్షించుకోలేను అని ఎప్పుడైతే అనుకుందో అప్పుడు ఆమె కృష్ణుడి మీద పూర్తిగా శరణాగతి అయింది. సో అప్పుడు కృష్ణుడు పిలవడం జరిగింది, రెండు చేతులు వదిలేసి, రెండు చేతులు పట్టుకొనిగా, రెండు చేతులు పట్టుకొని అండ్ రెండు చేతులతో ఆమె చీరను కనుక పట్టుకొని కనుక కృష్ణుడు పిలిచింది అనుకో, దాని అర్థం కృష్ణుడి మీద ఆధారపడాలి పడుతున్నాను అనేది చూపిస్తుంది. కానీ ఆమె కృష్ణుడి మీద పూర్తిగా ఆధారపడలేదు, ఎందుకంటే ఆమె రెండు చేతులతో ఇంకా చీరను పట్టుకొని ఉంది కాబట్టి. అండ్ రెండు చేతులతో చీరను పట్టుకొని ఉంది అని అంటే దాని అర్థం కృష్ణుడు వస్తుందో రాడు, కృష్ణుని అయితే పిలుస్తా, ఒకవేళ రాకపోతే కనీసంగా నన్ను నేనన్నా రక్షించుకుంటా అనేటువంటి ఒక భావన. ఒకవేళ అలా ఉంది అని అంటే కృష్ణుడి మీద పూర్తి శరణాగతి లేనట్టు. ఆమె ఎప్పుడైతే భౌతికమైనటువంటి విషయాల పట్ల, భౌతికమైనటువంటి వ్యక్తుల మీద ఆధారపడి తను కృష్ణుడు పిలిచిందో అప్పుడు రాలేదు కృష్ణుడు. ఎప్పుడైతే ఇంకా ఎవరి మీద ఆధారపడకుండా
కృష్ణ నీ మీద మాత్రమే నేను ఆధారపడుతున్నాను అని చెప్పేసి, నా మీద కూడా నేను ఆధారపడట్లేదు, నేను నీ మీదనే ఆధారపడుతున్నాను అని చెప్పేసి చీరని రెండు చేతులతో వదిలేసి రెండు చేతులు పైకెత్తి కృష్ణుని ఎప్పుడైతే పిలిచిందో అప్పుడు కృష్ణుడు చీరిచ్చారు, అప్పుడు ద్రౌపదిని కాపాడారు. అంటే మన భక్తిలో ఆ లెవెల్ పరిపక్వత అనేటువంటిది రావాలి, అప్పుడు కృష్ణుడికి పూర్తి శరణాగతి అయినట్లు. సో ఆ విధమైనటువంటి పరిపక్వత జడభరతుడికి ఉంది. జడభరతుడికి మంచి బలం ఉంది, శరీరం పుష్టిగా ఉంది, బలవంతుడు కాబట్టే వ్యవసాయం పనులు చేయగలుగుతున్నాడు, పెట్టిందంతా తింటున్నాడు. అంత పుష్టిగా ఉన్నటువంటి వ్యక్తి మరి వాళ్ళు తాళ్లతోటి చేతుల్ని కట్టేస్తుంటే ఎంత ఈజీగా వాళ్ళని ఎదిరించి ఆయన పక్కకి వెళ్ళిపోవచ్చు? కనీసంగా ఆయన ఎందుకు తాళ్లతో కడుతున్నారని కూడా అడగలేదు, వ్యతిరేకించడం కూడా చేయలేదు. అంటే కడుతుంటే కట్టించుకున్నాడు, తీసుకెళ్తుంటే తీసుకెళ్ళనిచ్చాడు. అంటే ఏంటి, కృష్ణుడు ఏం కోరుకున్నారో అది జరుగుతుంది. నేను ఆపితే మాత్రం కృష్ణుడు కోరుకుంటే ఆగుతుందా? ఆగదు. కాబట్టి కృష్ణుడి మీద ఆ లెవెల్లో పరిపూర్ణంగా శరణాగతి పొంది ఉన్నటువంటి వ్యక్తి జడభరతుడు. అందుకనే ఎవరిని కూడా వ్యతిరేకించకుండా వాళ్ళు కాళికాదేవి దగ్గరికి తీసుకెళ్తే తీసుకెళ్ళనిచ్చాడు, కట్టేస్తే కట్టేసుకొని ఇచ్చాడు, తీసుకొని పోయారు. అంటే ఆ లెవెల్, అంటే ఒక పిచ్చివాడు ఎవరినో మందమతిని ఎవరినో తీసుకొస్తే వాడు నాకు ఇక్కడ ఏదో జరిగిపోతుంది, నన్ను ఎవరో శిక్షించబోతున్నారు, నన్ను వీళ్ళు చంపబోతున్నారు అనేటువంటి విషయం ఎప్పుడైతే తెలుసుకున్నారో వాడు పారిపోయాడు. కానీ ఆ లెవెల్లో కూడా ఆయన రెస్పాండ్ అవ్వట్లేదు అనమాట. ఇప్పుడు జడపడుతుంది. అతపణయస్తం స్వవిధినాభి లేపస్రక్తికిల కాధిభిరుప స్కృత్యం స్కృతం భుక్తవంతం ధూపదీపమాల్యలాంకుర ఫలోపహారోపేతయ వైశస సంస్థయా మహత గీతస్తుతి మృదంగపణవ ఘోరే పురుష పశుం భద్రకాళ్యాః పురత ఉపవేశయామానుః హరే కృష్ణ ప్రభుజీ. అటు పిమ్మట ఆ చోరులు నరపశువు బలికి సంబంధించిన తమ కల్పిత పద్ధతిని అనుసరించి జడభరతునికి స్నానము చేయించి కొత్త వస్త్రములు తొడిగి పశువునకు తగిన ఆభరణములు అలంకరించి దేహమునకు సుగంధ తైలములు అలది తిలకము గంధము పూమాలతో అలంకరించిరి. కడుపు నిండుగా భోజనమిడి పితప కాళికాదేవి ముందుకు తెచ్చిరి. పిమ్మట దీపము మాలలు లాజలు చిగుళ్ళు ధూర్వాంకురుములు ఫలములు పుష్పములు దేనికి దేవికి అర్పించిరి. నరబలికి ముందు దేవిని ఆ ప్రాకారం అర్చించి గీతాస్తుతులను చేయించు మృదంగములను పణవములను మ్రోగించిరి. పిమ్మట అతనిని వారు కాళికాదేవి మూర్తి ఎదుట కూర్చుండబడి చేసిరి. ఒక బలిచ్చే ముందు ఏ విధంగా అయితే ఒక పశువుని మనం అలంకరిస్తామో ఆ విధంగా జడభరతుని కూడా అలంకరించేశారు, శుభ్రంగా స్నానం కూడా చేయించారు. కనీసంగా ఈ విధంగా ఆయన స్నానం చేశారు. సో ఇన్ని రోజుల తర్వాత సో ఆయన మంచిగా శుభ్రంగా చేసేసారు, ఆయనకి స్నానం చేశారు, ఆయన అలంకరించేశారు, మంచిగా ఆహారం పెట్టారు, తీసుకొచ్చి దేవి ముందు కూర్చోబెట్టారు. సో ఆమెని అనేక రకాల పాటలతోటి స్తుతించడం కూడా జరిగింది కాళికాదేవికి. కాళికాదేవికి బలిచ్చే ముందు ఏ విధంగా అయితే ఏర్పాట్లను చేస్తారో ధూప ద్వీపాలు మాలలు ఇవన్నీ కూడా మళ్ళీ ఆమెకి ఇవ్వాల్సినటువంటి అన్ని రకాల నైవేద్యాలు అన్నీ చేసి నరబలికి ఈయనని సిద్ధం చేశారు. ఓకే చదవండి మంత్రి. భాష్యము, ఈ శ్లోకమునందు స్వవిధీన అనగా తమ స్వంత విధి విధానమును అనుసరించి
అను పదము ప్రధానమైనది. వైదిక శాస్త్రమును అనుసరించి ప్రతి కార్యమును నియమిత విధానమునే వలరింపవలను. కానీ నరబలికై చోరులు తమ స్వంత పద్ధతిని తయారు చేసుకున్నట్టు ఇచ్చట తెలపబడినది. కాళికాదేవి ఎదుట మేక లేదా దున్నపోతు వంటి పశువుని బలి ఇచ్చుటనే తమ శాస్త్రములు ఉపదేశించినవి. గాని వాని ఎందు నరబలి అనగా అతడి ఎంతటి జడుడైనను పేర్కొనబడలేదు. ఈ పద్ధతిని దొంగలు స్వయముగా సృష్టించుకొనిరి. కనుకనే స్వవిధన అనేది పదమును ప్రయోగింపబడినది. వేద శాస్త్రములకు అన్వయించని ఎన్నియో బలులు ఈనాటికి జరిగిపోచున్నవి. ఉదాహరణకు కలకత్తా నగరంలో ఈ మధ్య ఒక వైద్యశాల కాళికాదేవి ఆలయం అనుచు ప్రచారం స్థాపించబడినది. మాంసభక్షులు అంతటా అతడ లభించినది కాళికాదేవి ప్రసాదమే కాని సామాన్యమైన మాంసము కాదని తలచుచు దాన్ని కొనుటకై ఎగబడిరి. కవేళలలోని మాంసమును భుజించినప్పుడు జనులు జంతువులకు బాధ్యతను వహింపవలసి వచ్చును. వారిని దాడి నుండి తప్పించుటకే కాళికాదేవి ఎదుట మేక వంటి పశువులను బలియిచుట శాస్త్రములందు పేర్కొనబడింది. వైద్యము మరియు మాంసాహారం పట్ల బద్ధజీవుడు సహజముగాని ఇష్టము కలిగి ఉన్నందున శాస్త్రములు అతని కొన్ని మినహాయింపులు వసిగినవి. వాస్తవములకు అట్టి హేయమగు కార్యములను ముగింపు నసుకుటయే శాస్త్రముల లక్ష్యము. కానీ మాంసాహారులు కామరతులు క్రమముగా బాగుపడినట్లు కొన్ని నియంత్రణలను అవి విధించుచుండును. హరే కృష్ణ ప్రభుజీ. శాస్త్రాలు యాక్చువల్గా మాంసాహారం తినేటువంటి వాళ్ళకి డైరెక్ట్గా మీరు తినకండి అని అంటే ఎవరు వింటారు కాబట్టి చాలా ఇష్టం ఉంటుంది కాబట్టి ఆ ఇష్టం ఉన్నటువంటి వ్యక్తులు మాంసాహారం చేస్తూ ఉంటే దాన్ని వాళ్ళని ఆపటం కష్టం కాబట్టి శాస్త్రంలో ఏం చెప్తారంటే నియమబద్ధంగా చేయండి అనేటువంటి విషయం చెప్తారు. అంటే ఎప్పుడు పెడితే అప్పుడు ఎక్కడ పెడితే అక్కడ కోసుకొని తినకుండా కనీసంగా ఒక శుక్రవారమో ఒక శనివారమో కాళికాదేవికి ఆఫర్ చేసి తినండి అని చెప్తారు. అలా చెప్పడం వల్ల ఏమవుతుంది అంటే ఆఫర్ చేయకపోతే తినకూడదు కాబట్టి కనీసం వారంలో ఒక రోజన్నా తింటారు, మిగిలిన 6 రోజులు తినకుండుకుంటారు. ఒకవేళ ఈ శాస్త్రాల్లో వేదాలలో ఇలాంటి నియమ నిబంధనలు కనుక చెప్పకపోతే ప్రతిరోజు బలి ఇచ్చేస్తారు. అందుకనే ఒక నియమబద్ధంగా చేయడం కోసం మీరు తినాలి అని అనుకుంటే కొంతవరకు ఇలా చేయండి అని చెప్పేసి కొన్ని మినహాయింపులు ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఆ మినహాయింపుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అని అంటే స్లో స్లోగా వాడిని మాంసం నుంచి దూరం చేయాలి అని. అంతేకాని శాస్త్రంలో తినమని చెప్పింది, శాస్త్రంలో కొయ్యమని చెప్పారు, అందుకని మేము కోస్తాము, మేము ఆఫర్ చేస్తాం, మేము తింటాము అని అనుకుంటే మాత్రం అది కొంతమందికి మాత్రం 24 రోజులో 3 సార్లు తింటే 3 సార్లు మాంసం తినేటువంటి వాడికి కనీసంగా ఇలాంటి నియమాలు పెట్టకపోతే వాడు 3 సార్లు మాంసం తినేస్తాడు. అందుకని కొంతవరకు వాళ్ళని కంట్రోల్ చేయటం కోసం ఇలాంటివన్నీ కూడా నియమ నిబంధనలు ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అయితే వీటి ఉద్దేశం పూర్తిగా జంతు బలి చెయ్యొచ్చని కాదు, లేకపోతే మాంసాహారం తినొచ్చని కాదు. అందుకనే బుద్ధుడు అవతరించి, భగవంతుడే బుద్ధుడుగా అవతరించి అప్పట్లో అందరూ కూడా శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి మేము జంతు బలి చేస్తాము అని చెప్పేసి జనమంతా కూడా ఇలా జంతు బలి అనేటువంటిది విపరీతంగా చేయటం అనేటువంటిది మొదలుపెట్టారు. శాస్త్రాలను అడ్డం పెట్టుకొని, శాస్త్రంలో ఉన్న విషయాలను చూపించుకుంటూ శాస్త్రాన్ని అడ్డం పెట్టుకొని చేస్తున్నారు కాబట్టి అప్పుడు బుద్ధుడు వచ్చేసి ఆయన ఏం చేశారు అని అంటే శాస్త్రాన్ని ఖండించేశారు. సో శాస్త్రాలు తప్పు, దేవుడు లేడు, శాస్త్రం లేదు, ఏమీ లేదు, మీరు ఇలాంటివన్నీ పట్టించుకోకుండా నరబలి చేయకూడదు అని చెప్పేసి నరబలిని ఆపటం కోసం ఆయన శాస్త్రాలని, దేవుణ్ణి కూడా ఖండించేశారు, శూన్యవాదాన్ని తీసుకొచ్చారు. సో శూన్యవాదం అనేటువంటిది బుద్ధుడు తర్వాత మనకి రావడం అనేటువంటిది జరిగింది. అంటే ఏదో ఒక రకంగా శాస్త్రాలను అడ్డం పెట్టుకుని తప్పులు చేస్తున్నారు అని చెప్పేసి శాస్త్రాలను కూడా ఖండించడం కోసం స్వయంగా భగవంతుడే అవతరించి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్ని చక్కదిద్దడం కోసం, అంటే అప్పుడు ధర్మాన్ని నిలబెట్టడం భగవంతుడి యొక్క ధర్మం కాబట్టి బాధ్యత కాబట్టి ఆయన బుద్ధుడుగా అవతరించి శాస్త్రాలని భగవంతుడిని వ్యతిరేకించడం అనేటువంటిది జరిగింది. సో అయితే శాస్త్రంలో కాళికాదేవికి అర్పించవచ్చు అనేటువంటి విషయం చెప్పినటువంటి దాన్ని పట్టుకొని ప్రజలందరూ కూడా మూర్ఖులు, ఇలాంటి శూద్రులు మాత్రమే ఇలాంటి పనులు చేస్తారు. ఒకవేళ చెప్పినా కానీ శాస్త్రంలో మనుషుల్ని బలి ఇవ్వమని ఎక్కడ చెప్పలేదు, చెప్పినా కానీ జంతువుల్ని బలి ఇవ్వచ్చు అనేటువంటి విషయాన్ని చెప్పారు. కానీ వీళ్ళు కల్పించుకొని మనిషిని బలిస్తే ఇంకా మంచిది అనుకొని ఒక మూర్ఖుడైనటువంటి బుద్ధి లేనటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి బలిద్దాము ఇంకా బాగా జరుగుతుంది అని చెప్పేసి వీళ్ళు బలిద్దాము అని అనుకుంటారు. అందుకని ఇక్కడ కల్పిత పద్ధతులు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అంటే ఇది శాస్త్రంలో చెప్పబడినటువంటిది కాదు. మళ్ళీ మనం ఎక్కడైనా పొరపాటు పడచ్చేమో, కాళికాదేవికి మనుషులు కూడా ఆఫర్ చేయొచ్చు అని మనం ఎక్కడ అనుకుంటామేమో అని చెప్పేసి ఈవెన్ సుఖదేవ గోస్వామి తన శ్లోకంలో చెప్తూ కూడా ఇది వీళ్ళు కల్పించుకున్నటువంటి పద్ధతులు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. శాస్త్రంలో నరబలి అనేటువంటిది ఎక్కడ
చెప్పలేదు కాళికాదేవికి అయినా సరే. ఓకే, కాబట్టి ఇది చాలా తప్పు ప్రచారం. ఓకే, చదువు నర్మదజీ అయిపోయింది కదా? ఓకే అయిపోయింది ప్రభుజీ. అత వృషల రాజపణి పురుష పశోర సుఖానవేన దేవీం భద్రకాళీం యక్షమాణస్తదభిమంత్రి తమసిమతి కరాల నిసిత ముపాధదే సరే కృష్ణ ప్రభు. అప్పుడు చోరులలో ఒకడు ప్రధాన పురోహితునిగా వర్తించుచు నరపశువుగా భావింపబడిన జడభరతుని రక్తమును కాళికకు మధ్యముగా నొసగ ఉద్యుక్తుడయ్యను. వాడి అయిన భీకరముకు కరవాలమును పట్టి దానిని భద్రకాళి మంత్రముచే అభిమంత్రించి జడభరతుని చంపుటకు అతడు దాని నెత్తెను. హరే కృష్ణ. ఓకే, సో జడభరతుడు కృష్ణుడి భక్తుడు. ఓకే, సో ఆయన గొప్ప భక్తుడు. ఆయన భౌతికంగా ఉండకుండా ఉండడం కోసం ఆయన ఎవరిని కూడా భౌతికంగా వ్యతిరేకించలేదు. ఆయనకి ఏం జరుగుతుందో అంత తెలుసు. అయినా సరే పూర్తిగా భగవంతుని మీద బాధ్యతను వదిలేసి పూర్తిగా సరెండర్ అయిపోయి వాళ్ళు ఏం చెప్తే అది చేస్తూ ఆ చివరికి బలి ఇవ్వడానికి తయారు చేసినా కానీ బలికి రెడీ అయిపోయారు. సో అందులో ఉన్నటువంటి దొంగల ముఠాలో ఉన్నటువంటి ఒకడు మాత్రం ఒక కత్తిని తీసుకున్నారు. కాళికాదేవి ముందు మంత్రాలు చదివేశారు, కత్తిని ఉపయోగించబోతున్నాడు. సో జడభరతుని చంపడానికి జడభరతుడి దగ్గరికి రావడం అనేటువంటిది జరిగింది. ఇతి తేషాం వృషలానాం రజస్తమ ప్రకృతీనాం ధన మధరజ ఉత్సిక్త మనసాం భగవత్ కళా వీరకులం కదర్ధీకృత్యోత్పదేన స్వైరం విహరతాం హింసా విహారణాం కర్మాతి దారుణం యద్ బ్రహ్మ భూతస్య సాక్షాత్ బ్రహ్మర్షి సుతస్య నిర్వైరస్య సర్వభూత సుహృదః ఉమాయామప్య నను మత మాలంభనం తదుపలభ్యా బ్రహ్మ తేజసాతి దుర్విష హేణ ధంధం యమానేన వపుషా సహసోచ్చచాటసైవ దేవీ భద్రకాళీ నీలనాడి మధ్య చదువుతారు. హరే కృష్ణ ప్రభుజీ. కాళికాదేవి పూజను ఏర్పాటు చేసిన చోరులు పరమనీచులు రజస్తము గుణయుతులు అయి ఉండిరి. ధనవంతులు కావలనడి తీవ్రమగు కోరికను కలిగి ఉండేది వారు వేదోపదేశములను కూడా ఉల్లంఘించినంతటి సాహసమునకు ఒడిగట్టిరి. ఆ విధముగా వారు బ్రాహ్మణ వంశమున జన్మించిన ఆత్మవిధులకు జడభరతునే చంపుటకు సన్నద్ధులైరి. మాచర్యవశమున వారు అతనిని బలి కొరకై కాళికాదేవి చెంతకు తెచ్చిరి. అట్టి వారు సదా మాచర్యయుత కర్మలకే అలవాటు పడినందున జడభరతుని చంపుటకు తెగించిరి. కాని అతడు సర్వ జీవ సుహృత్తు శత్రురహితుడు
భగవద్ధ్యానమందే సదా సంలగ్నమైన వాడు, ఉత్తమ బ్రాహ్మణునికి జన్మించిన వాడు అయి ఉండెను. అట్టివాడు శత్రువు లేదా అపరాధి అయినప్పటికీ వదార్హుడు కాడు. కనుక జడబరదుని వధించుట కేవలము అర్థరహితము. ఈ విషయమును భరింపజాలకపోయినా కాళికాదేవి పాపాత్ములకు చోరులు ఆ మహాభక్తుని కొద్ది క్షణములలో వధింపనున్నారని తెలుసుకొనెను. అంతటా విగ్రహము బ్రద్దలై దాని నుండి తీక్షణము దుస్సహమునైన తేజమును కూడి ఆమె స్వయముగా ప్రకటమయ్యాను. ఓకే, సో మన కృష్ణుడు ఏం చెప్పారండి, భక్తుల్ని ఎలా రక్షిస్తానని చెప్పారు? జడవరుడు ఆయన అంటే ఇప్పుడు ఆయన ఆయన రిప్రజెంటేటివ్స్ అయినా పంపించచ్చు, ఆయననే రావచ్చు, డిపెండ్స్. అంటే తను కనుసైగలతోటే ఆయన రక్షించగలిగినప్పుడు స్వయంగా ఆయన రావాల్సిన అవసరం లేదు. లేదు అని అంటే తన రిప్రజెంటేటివ్స్ ఎవరైనా పంపించి కూడా ఆయన తన సేవకులను ఎవరైనా పంపించి కూడా రక్షించగలిగితే ఆయన రావాల్సినటువంటి అవసరం లేదు. అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో స్వయంగా కూడా వస్తారు. ఓకే, అయితే ఇప్పుడు కృష్ణుని అంతగా నమ్మారంటే ఈయన ఈయనకు అర్థమైపోయింది ఇక్కడ నన్ను బలిస్తున్నారు అని. అయినా కానీ చెల్లించలేదు. ఆయన పూర్తిగా భగవంతుడి యొక్క నామాన్ని తీసుకున్నారు. ఆయన భగవంతుడి ధ్యాసలోనే ఉన్నారు, భగవంతుడిని ధ్యానం చేస్తూ ఉన్నారు. అంత గొప్ప భక్తుడు కాబట్టి అయితే ఆయనకి ఇప్పుడు ఈయన బలి ఇవ్వబోతున్నారు అనుకున్నటువంటి సమయంలో విగ్రహంలోంచి కాళికాదేవి వచ్చేసింది. సో విగ్రహంలోంచి కాళికాదేవి వచ్చేసి ఇప్పుడు ఏం చేయబోతుందో చూడాలి ఇప్పుడు. సో ఆమె స్వయంగా ప్రకటమవడం అనేటువంటి జరిగింది. అంటే ఏంటి అంటే స్వయంగా కాళికాదేవి కూడా నచ్చలేదనమాట వీళ్ళు చేస్తున్నటువంటి బలిని. కాళికాదేవిని ప్రసన్నం చేయడం కోసమే వీళ్ళు బలిస్తున్నారు, కానీ వీళ్ళు బలి ఇవ్వడం అనేటువంటి కాళికాదేవికి ఇష్టం లేదు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది కాళికాదేవికి బలి ఇవ్వచ్చు, బలి ఇచ్చి మన కోరికలను తీర్చుకోవచ్చు, కాళికాదేవి ప్రసన్నం అవుతుంది అని అనుకునేటువంటి మాటలన్నీ శాస్త్ర ప్రకారం కాదు. శాస్త్రంలో అక్కడ అలా ఏమి లేదు. కాళికాదేవి కూడా నిజంగా ఏమి సంతృప్తి చెందదు. ఇవన్నీ కూడా మనల్ని ఏదో మభ్యపెట్టుకోవడం కోసం, లేదా మనం మన సంతృప్తి కోసం, మనం చేస్తున్నటువంటి తప్పుడు కప్పిపుచ్చుకోవడం కోసం మనం ఇలాంటివన్నీ చెప్పి మనం తప్పులు చేస్తాం. కానీ కాళికాదేవికి కూడా ఇష్టం లేదు. అందుకనే ఇక్కడ జడభర్తుడిని ఇంకా చంపడానికి రెడీ అయిపోయారు అని అనుకున్నప్పుడు, ఇంకొక క్షణంలో ఇంకా కత్తి ఆయన మెడ మీద పడింది అని అనుకున్నప్పుడు కాళికాదేవి బయటికి రావడం అనేటువంటిది జరిగింది విగ్రహంలో. అంటే కాళికాదేవి భక్తుడైనటువంటి వ్యక్తిని కూడా రక్షిస్తుంది అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. కాళికాదేవి భక్తుడు కాకపోయినా కానీ కృష్ణ భక్తుడు అయితే కాళికాదేవి కూడా నిన్ను రక్షిస్తుంది. ఎందుకంటే కాళికాదేవి కృష్ణుడికి సేవకురాలు కాబట్టి కృష్ణుడు భక్తుడిని రక్షించడం అనేటువంటిది కాళికాదేవి యొక్క బాధ్యత. సో భక్తుల్ని రక్షిస్తే భగవంతుడికి సేవ చేసినట్లే. సో కాబట్టి కాళికాదేవి ఇప్పుడు ప్రత్యక్షమవడం అనేది జరిగింది. హరే కృష్ణ. భాష్యము శ్రీల ప్రభుపాదకి జై. వేద దేశములను అనుసరించి అపరాధి అయిన వాణిని వధించవచ్చును. ఎవడేని చంపు ఉద్దేశంతో అరుదించినప్పుడు మనుషుడు వెంటనే ప్రతిచర్య చేపట్టి ఆత్మరక్షణకై అతనిని చంపవచ్చును. ఇంటికి నిప్పంటించుటకు వచ్చినప్పుడు లేదా భార్యను చెరపట్టుటకు వచ్చినప్పుడు కూడా అట్టి అపరాధిని చంపవచ్చునని చెప్పబడినది. రావణుడు సీతాదేవిని అపహరించినందులకు శ్రీరాముడు ఆ దానముని వంశముని నశింపజేశను. కానీ శాస్త్రమునందు ఇతర ప్రయోజనార్థము సంహార కార్యము అనుమతింపబడలేదు. మాంసాహారుల కొరకై దేవతాయజ్ఞమున అంటే దేవతలు భగవానుని విస్తారములు జంతుబలి అనుమతింపబడినది. మాంసాహార విషయమున ఇది ఒక నిర్బంధము వంటిది. అనగా పశువద కూడా వేదములందలి కొన్ని నియమ నిబంధనలచే మితములో ఉంచబడినది. ఈ విషయములను బట్టి గౌరవనీయము అత్యున్నతము పైన బ్రాహ్మణ వంశమున జన్మించిన జడభరతుని వధించుట అర్ధరహితము. అతడు భగవదనుభూతిని బడసిన వాడు, సర్వ జీవ సుహృతు, చోరులు, దుర్మార్గులచే జడభరతుడు వధింపబడుటను వేదములు ఏమాత్రము ఆమోదింపలేదు. కనుకని ఆ భగవద్భక్తునికి రక్షణమునసుకుటకి భద్రకాళి తన విగ్రహము నుండి బయల్వెడను. జడభరతుని బ్రహ్మతేజము చేతనే ఆ విగ్రహము బ్రద్దలయ్యనని శ్రీల విశ్వనాథ చక్రవర్తి తాయగూరులు వివరించిరి. రజస్తమోగుణ యుతులు, ధనమదాంధులు అయిన చోరులు, దుర్మార్గులే కాళికాదేవికి నరబలినిత్తురు. కానీ అది
వేదములచే అనుమతింపబడలేదు. ధనకాంక్ష కలిగిన గర్వితులు ప్రస్తుతము కోట్లాది కలేబాలను ప్రపంచమంతటను నడుపుచున్నాడు. భాగవత సంప్రదాయము అటువంటి కర్మలను ఏనాడును సమర్థించదు. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. సో భౌతికమైనటువంటి కోరికలతో కాళికాదేవికి బలి ఇవ్వాలి అనుకునేటువంటి విషయాలు ఏమిటి ఉన్నాయో అవన్నీ కూడా మన వేదాలలో చెప్పబడలేదు. అవి కూడా యజ్ఞాలలో బలి ఇవ్వచ్చు, అవి కూడా దేవతలు చేసేటువంటి యజ్ఞాలలో. సో అలాంటి గొప్ప యజ్ఞాలలో ఇవ్వచ్చు. సో ఒకవేళ అలా చేస్తే వాళ్ళు శిక్షకి అర్హులవుతారు. సో మనకి శాస్త్రంలో ఏం చెప్తుందంటే కొన్ని కొన్ని తప్పులు చేసినటువంటి వ్యక్తులకి శిక్ష అనేటువంటిది తప్పదు. ఎలా అంటే ఇతరుల యొక్క భూమిని కబ్జా చేసినటువంటి వ్యక్తులకి శిక్షించవచ్చు. తర్వాత ఇతరుల భార్యని దొంగిలిస్తే కూడా శిక్షించవచ్చు. సో అలా కొన్ని తప్పులు చేసినటువంటి వ్యక్తుల్ని, అంటే నిరపరాధి అయినటువంటి వ్యక్తిని మనం చంపేయటం కూడా శిక్షకి అర్హుడే. సో ఆ విధంగా కొన్ని రకాల తప్పులు చేసినటువంటి వ్యక్తుల్ని శిక్షించవచ్చు. సో అలానే ఇట్లా జంతు బలిని చేసేటువంటి వాళ్ళని, లేకపోతే నరబలిని చేసేటువంటి వాళ్ళు కూడా శాస్త్రాలను అడ్డం పెట్టుకొని, కాళికాదేవిని అడ్డం పెట్టుకొని చేసినా కానీ అది కూడా తప్పే, అలాంటి వ్యక్తులు కూడా శిక్షించవచ్చు. అందుకనే కాళికాదేవి కూడా దాన్ని యాక్సెప్ట్ చేయలేదు, అర్ధరహితమైనది అనేటువంటి విషయం చెప్తున్నారు. ఎందుకు అనంటే ఒక బ్రాహ్మణుడు ఈయన, ఎందుకంటే ఈయనకు జంజం కూడా ఉంది. సో దాన్ని చూస్తే కూడా చెప్పేయచ్చు బ్రాహ్మణుడు అని. సో ఒక బ్రాహ్మణుడు అయినటువంటి వ్యక్తి, అది కూడా భక్తుడైనటువంటి వ్యక్తిని కాళికాదేవి ముందు బలి ఇస్తూ ఉంటే కాళికాదేవి ఏం చూస్తూ ఊరుకోదు. అందుకని కాళికాదేవి రక్షించడం కోసం తను ప్రకటమైపోయింది అనమాట. భృష్యమ మర్ష రోషావేశ భృపిటి అటోపతి భయానక హంతు కామా ఇవ ఇదం ఇవ ఇవ ఇదం మహా అట్టహాసం కామే వేదం మహాట్టహాసమతి ఇతి సంరంభేణ విముంజన్ ఉముంజన్ ఉముంచంతి తపత్య పాపీయసాం కళాశ్రవంతం శృఘాసవ మత్స్యుష్ణం సహగణేన నిపీయాతి పానమద విహ్వలోచ్చైస్తరాం స్వపార్షదై సహ జఘౌ ననర్త చ విజహార చ శిరః కందు కలీలయా సాధారణి మాతజీ చదువుతారు. హరే కృష్ణ ప్రభుజీ. జరిగిన అపరాధములను సహింపజాలక వృద్ధురాలైన కాళిక కనుబొమ్మలను కదిలించచ్చు భయంకరమగు తన కుటిల దృష్టాలను ప్రదర్శించను. కన్నులు అరుణవర్ణముతో వెలుగొందగా ఆమె భయానకమగు వదనము చూపెను. సమస్త సృష్టిని నశింపజేయనున్నట్లుగా అతి భీకరముగా రూపము దాల్చెను. అట్టహాసముతో విగ్రహమును దుగుకి జడభరతుని చంపుటకు ఉద్దేశింపబడిన ఖడ్గముతోనే ఆమె ఆ చోరుల మస్తకములను ఖండించి వేసినది. పిమ్మట ఆమె వారి కంఠముల నుండి ప్రవహించే వేడి రక్తమును మద్యం వలె తన సహచరగణమును గూడి తాగనారంభించినది. రక్తపానముతో మత్తెక్కి వారందరూ భీగ్గరగా గానము చేయుచూ సమస్త విశ్వమును నశింపజేయనున్నట్లుగా నృత్యము చేయుచూ చోరుల శిరములతో కందుక క్రీడ మొదలుపెట్టేది. ఓకే,
సో ఆమెకి చాలా కోపం వచ్చింది అనమాట, ఉగ్ర రూపాన్ని దాల్చేసింది. ఆమెకు కోపం వస్తే ఆమె ఎవరి వల్ల కాదు ఆపటం. సో అందుకని ఆమె ఖడ్గంతో ఎవరైతే చోరులు జడభరుతుణ్ణి నరవేది ఇవ్వాలి అని అనుకున్నారో ఆ చోరులందరి యొక్క మస్తకాలని కట్ చేయడం అనేటువంటిది జరిగింది. కట్ చేసి నర జడభరుతుణ్ణి రక్షించడమే కాకుండా వాళ్ళ రక్తం తాగి ఆమె ఆ బిగ్రగా గానం చేస్తూ ఆమె కందుక క్రీడ చేయడం అనేటువంటిది మొదలు పెడింది అనమాట. అంటే తాండవం చేస్తుంది అనమాట. చదవండి మాతాజీ. భాష్యం. భాష్యం. కాళికాదేవి భక్తులకు ఆమె అనుగ్రహం లభించదని ఈ శ్లోకమును బట్టి జీత మగుచున్నది. దానవులను శిక్షించుట వధించుట ఆమె కార్యం. దానవులకు చోరులకు సంగమునందరి అవాంఛిత శక్తులకు చిరశ్చేదనము విధించుట ఎందే ఆమె నెలకొని ఉండును. కృష్ణ భక్తి భావనను నిర్లక్ష్యపరిచి మూర్ఖ జనులు అతిహేయమైనవని అర్పించుచు కాళికను ప్రసన్నురాలను చేయుటకు యత్నించుచుందురు. కానీ ఆ పూజలో కొద్దిపాటి లోటు జరిగినప్పుడు ఆమె ఉపాసకుని ప్రాణమునే హరించి వేయును. దానవ ప్రవృత్తి కలవారు ఏదో భౌతిక లాభము కొరకు కాళికను అర్పించుదురు. కానీ ఆ ఉపవాసన పేరిట పాపములు జరిగినప్పుడు వారు క్షమింపబడరు. ముఖ్యముగా విగ్రహం ఎదుటనే మనిషిని లేదా పశువును బలి ఇచ్చుట పూర్తిగా నిషేధించబడినది. హరే కృష్ణ. సో ఈ సంఘటన బట్టి మనకి ఏమర్థం అవుతుంది అంటే, ఎవరైతే దానవులు ఎవరైతే శూద్రులు కాళికాదేవి పేరుతో చేస్తున్నటువంటి బలిని కాళికాదేవి కూడా వ్యతిరేకిస్తుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పారు. అందుకనే ఆమె కూడా ఎవరైతే బలిస్తున్నారో ఎవరి కోసమైతే బలిస్తున్నారో ఆమె ఎవరైతే బలిస్తున్నారో వాళ్ళని చంపడం అనేటువంటిది జరిగింది. దీన్ని బట్టి మనకి క్లియర్ గా అర్థమవుతుంది కాళికాదేవి కూడా బలిని ఒప్పుకోదు అనేటువంటి, నరబలిని ఒప్పుకోదు అని. సో అందుకని ఆమె అసురులను దండించడం అనేటువంటిది కాళికాదేవి యొక్క ముఖ్యమైనటువంటి బాధ్యత. అసురులు అంటే ఎవరు? అసురులు అంటే మనం అందరం అసురులమా కాదా అంటే, అసురులు అనే దానికి నిర్వచనం ఏమిటి అని అంటే, ఎవరైతే కృష్ణభక్తి భావనలో లేరో ఎవరైతే భగవంతుడిని నమ్మరో వాళ్ళందరూ అసురులే. ఎవరైతే భక్తులు కాదో వాళ్ళందరూ అసురులుగానే పరిగణింపబడతారు. సో అసురులను నశింపచేయటం అంటే, ఈవెన్ కృష్ణభక్తులు లేని ప్రతి ఒక్కడు కూడా అసురుడే. నువ్వు కాళికాదేవికి పూజ చేసినా కానీ కాళికాదేవి నచ్చదు. అందుకని కాళికాదేవి ఆమెకి పూజ చేస్తున్నటువంటి వాళ్ళనే ఆమె శిక్షించడానికి వచ్చేసారు, శిక్షించేశారు. ఏవమేవ కలు మహా ధభిచారా తిక్రమః. కాస్మేనాత్మనే ఫలతి. హరే కృష్ణ. మాశ్చర్యయుతుడు మహాత్ముని ఎడ అపరాధం ఉనర్చినప్పుడు ఈ ప్రకారమే ఎల్లప్పుడూ శిక్షింపబడును. సో దేవతలు కూడా శిక్షిస్తారు ఎప్పుడు అని అంటే, ఒకవేళ మనము ఒక గొప్ప భక్తుడి ఎడ మనం అపరాధం చేస్తే. గొప్ప భక్తుడి ఎడ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ జడభరతుడు చాలా గొప్ప భక్తుడు, ఆయన ఎడ వీళ్ళు అపరాధం చేస్తున్నారు కాబట్టి దేవత అయినటువంటి కాళికాదేవి కూడా శిక్షించడానికి వచ్చేసారు అన్నమాట. కాబట్టి శిక్షింపబడతాం మనం ఎప్పుడైనా సరే భక్తుల ఎడ అపరాధం చేస్తే. నమాయే తద్విష్ణు దత్త. మహదద్భుతం యద సంభ్రమః. స్వశిరచ్ఛేదన అపతితేపి. విముక్త దేహాధ్యాత్మ. భావ సుదృఢ హృదయ గ్రంథీనాం. సర్వ సత్వ సుహృదాత్మానాం. సాక్షాద్ భగవతానిమి. చారివరాయుధే నాప్రమత్తేన. తైస్త్రైర్భావై పరిరక్ష్యమాన. హంసానాం.
హరే కృష్ణ మాత త్రిభుజీ. సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుతో పలికెను. విష్ణుదత్త ఆత్మ దేహము నాకు అనన్యమని ఎరిగిన వారును, సుదృఢమగు హృదయ గ్రంథి నుండి బయటపడిన వారును, సర్వదేవ సంక్షేపం నలకనిన వారును, ఎవరకు ఏనాడు అపకారము తలపెట్టిన వారును అగు, మనుజులు సుదర్శన చక్రధారియును కాలరూపములు దానవం నర్జించి భక్తులను రక్షించేవాడు నాకు భగవాను ఇచ్చే సదా రక్షింపబడుదురు. అట్టి భక్తులు ఎల్లప్పుడూ భగవత్పాద పద్మం ఆశ్రయించి ఇద్దరు. కనుక నా సిరిచ్చేద భయం కలిగినప్పటికీ వారు కలత చెందకుందరు. అది వారి విషయం ఆశ్చర్యకరము కాదు. ఒక భక్తుడి విషయంలో ఇదేం పెద్ద విచిత్రమేం కాదు. ఒంటి మీదకి ప్రమాదం వస్తున్నా కానీ వాడు కలతకు చెందకుండగా భగవంతుడి మీదనే భారం వేసి అలానే ప్రమాదానికి ఎదురడ్డేటువంటి వాడు భక్తుడు. సో ఇది నిజమైనటువంటి విషయం భక్తుల విషయంలో. అలాంటి విషయానికి మనమేం ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం ఏమి లేదు అని చెప్పేసి సుఖదేవ గోస్వామి చెప్తున్నారు. అందుకనే శిరఛేదనం చేయబోతున్నా కానీ ఆయన ఏం కలత చెందలేదు. ఎందుకంటే జడభరతుడు అంత భక్తులు అగ్రసర స్థాయిలో ఉన్నాడు కాబట్టి. సో ఎందుకంటే భగవంతుడే భక్తుల్ని రక్షిస్తారు కాబట్టి. ఒకవేళ మరణించినా కానీ భగవంతుడు కోరుకున్నారు భగవద్ధామానికి వెళ్తారు కాబట్టి, భగవంతుడు తనను ధామానికి తీసుకెళ్ళాలి అనుకున్నారు కాబట్టి ఇప్పుడు మరణించడానికి ఒప్పుకుని ఉంటారు భగవంతుడు అని అనుకుంటారు. అంటే ఏది వచ్చినా కానీ వాళ్ళ లైఫ్లో హాని హాని కలిగినా కానీ భగవంతుడు ఇచ్చినటువంటి వరమే అనుకుంటారు. ఒకవేళ మంచి జరిగినా కానీ భగవంతుడు ఇచ్చినటువంటి వరంగానే వాళ్ళు భావిస్తారు. సో అలాంటి స్థితిలోనే ఉన్నటువంటి వ్యక్తి చిడభరతుడు కాబట్టి ఆయన ఏమి భయపడలేదు. సో ఆయన మీద కత్తి పెట్టినా కానీ ఆయనకేమి భయం వేయలేదు. చదవండి మాతది. అదే కృష్ణ ప్రభుజీ భాష్యము. మహాభగవతుని యొక్క కొన్ని మహాత్గుణములే ఇవి. మొట్టమొదటి విశేషమేమనగా అతడు తన ఆధ్యాత్మిక స్వరూపం ఎరిగి ఉండెను. దేవాత్మ భావనను కలిగి ఉండక అతడు ఆత్మను దేహమునకు నేరుగా గాంచును. అందువలన అతడు దేనికి భయపడడు. ప్రాణ భయం కలిగినప్పటికీ అతడు వెరగు చెందడు. శత్రువును కూడా అతడు శత్రువు వల్లే భావింపడు. ఇవన్నీ భక్తుల యొక్క సద్గుణములు. వారు ఎల్లప్పుడూ భగవంతుడిని ఆశ్రయించి ఉందరు. భగవంతుడు కూడా అన్ని పరిస్థితుల్లో వారికి రక్షణ నాశుడే ఆతృత కలిగిన గొప్ప లక్షణాలను తెలియజేయడం అనేటువంటి జరిగింది. సో భక్తులు ఇలా ఉంటారు. జడభర్తుడిని ఉద్దేశిస్తూ జడభర్తుడు కూడా అంత గొప్ప భక్తుడు అనేటువంటి విషయం చెప్పడం కోసం ఎలాంటి పరిస్థితుల్లో అయినా కూడా చెలించకుండా శత్రువులను కూడా చూసినప్పుడు శత్రువుల్లా భావించకుండా ఉండడము ఇలాంటివన్నీ కూడా కొన్ని లక్షణాలు అనమాట. సో ప్రాణ భయం అనేటువంటిది ఉండదు. ఎందుకంటే వాళ్ళు దేహాత్మ భావంలో ఉండరు కాబట్టి. ప్రాణము పోవడము అని అంటే దేనికి అని అంటే ఆత్మకి ఏం కాదు ప్రాణం పోవడం అంటే, శరీరానికి మాత్రమే. శరీరమే నేను కాదు అని అనుకుంటారు కాబట్టి వాళ్ళు శరీరానికి సంబంధించినటువంటి విషయాల పట్ల వాళ్ళు చెలించరు అనమాట. సో అలాంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు శుద్ధ భక్తులు. ఎందుకంటే శరీరం వల్ల వాళ్ళకేమీ లాభం లేదు. శరీరం లేకుండా ఉన్నటువంటి స్థితికి వాళ్ళు వెళ్ళాలి. శరీరాన్ని కోల్పోవడానికి ఎప్పుడైనా సరే సిద్ధంగానే ఉంటారు. అలాంటి శరీరం కోసం విలువనిస్తూ విలువైనటువంటి ఆధ్యాత్మిక విషయాల పట్ల సమయాన్ని మాత్రం వృధా చేయరు. సో అందుకని వాళ్ళు ఎప్పుడు కూడా ఆత్మస్థాయిలోనే ఉండి, ఆత్మ భగవంతుడికి సేవకుడు అనేటువంటి స్థాయిలోనే ఉండి వాళ్ళు ఎప్పుడు కూడా భగవంతుడిని స్మరిస్తూ ఉంటారు అన్నమాట. ఇదండి 9వ అధ్యాయం ఇక్కడికి ముగుస్తుంది. జడభరత రాహుగణ సంవాదము. సో జడభరతుడు ఇప్పటి వరకు ఏమీ మాట్లాడలేదు. జడభరతుడు ఇప్పటి వరకు ఒక మూర్ఖుడు లాగా ఒక అజ్ఞాని లాగానే కనిపించాడు. కానీ ఈ అధ్యాయంలో జడభరతుడు మాట్లాడబోతున్నాడు. 10వ అధ్యాయం జడభరతుడు మాట్లాడితే తెలుస్తుంది జడభరతుడి యొక్క జ్ఞానం ఎంత ఉంది అనేటువంటి విషయం. అది మనం రేపు చూసి తెలుసుకుందామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. ఈరోజు అధ్యాయంలో ఎవరికైనా ఏమైనా ప్రశ్న అయితే తీసుకుందాం.